ఇక్కడ నుంచి చూసుకుంటూ వస్తుండు కొంచెం ఒకసారి రైడ్ చేయొచ్చా గాయ్స్? ఫారెస్ట్ లో స్మోక్ చేస్తున్నారని చెప్పేసి పోలీస్ వాళ్ళు అయితే పట్టుకున్నారు. హలో గైస్, వెల్కమ్ బ్యాక్ టు మై యూట్యూబ్ ఛానల్. ప్రజెంట్ అయితే మనం నాగోల్ దగ్గర ఉన్నాం. అండ్ ఇప్పుడు ఆల్రెడీ నిన్న నైటే ట్యాంక్ ఫుల్ చేయించిన అనమాట బైక్లో. అండ్ 330 కిలోమీటర్స్ అయితే ఫ్యూయల్ నేను చూపిస్తుంది. ఈ రైడ్కి నాకు తెలిసి ఒక 2 ఫుల్ ట్యాంక్లు అయితే అనుకుంటున్నా. 210 కిలోమీటర్స్ అయితే ఉంది ఇక్కడ నుంచి శ్రీశైలంకి. అండ్ గౌతమ్ బ్రో వస్తున్నా, అందుకని ఇక్కడ వెయిట్ చేస్తున్నా. చాలాసేపు అవుతుంది ఇక్కడికి వచ్చి. ఇప్పుడైతే స్టార్ట్ అయిపోయినాము ఇక్కడ నుంచి, నాగోల్ నుంచి. కొత్త బైక్, ఇంకా నెంబర్ ప్లేట్ కూడా లేదు దానికి, HD అడ్వెంచర్. అది దాని గురించి నేను తర్వాత చెప్తా, ఆ బైక్ ఎక్కడి నుంచి వచ్చిందో. గౌతమ్ బ్రో చెప్పలే కదా, బ్రో వచ్చేసి మన విలేజ్ అనమాట. బ్రో కూడా యూట్యూబ్ ఛానల్ అయితే స్టార్ట్ చేసిండు కొత్తగా. గైస్ యాక్చువల్గా 2 రైడ్లు ఉండే, ఎక్కడికి వెళ్ళాలని చెప్పేసి ఫుల్ కన్ఫ్యూజన్లు ఉండే అనమాట. నేను అసలు సడన్గా ఇప్పుడు శ్రీశైలంకి వెళ్తున్నాం మేము. అసలు శ్రీశైలం ప్లాన్ లేకుండే మొత్తం వరంగల్కి వెళ్దాం అనుకున్నాం, బుగుదా వాటర్ఫాల్స్కి. అయితే అది క్లోజ్ అయ్యింది, అక్కడ ఏదో ఇన్సిడెంట్ జరిగిందంట, ఎవరో చనిపోయినారంట వాటర్ఫాల్స్లో. సో అందుకనిసే ఇప్పుడు వర్షాలు పడుతున్నాయి కదా, వెదర్ కూడా బాగుంటుంది, అందుకని శ్రీశైలంకి వెళ్తున్నాం. అండ్ ఇద్దరం వెళ్తున్నాం. ఎందుకు ఇద్దరం వెళ్తున్నాం అంటే ఇది సడన్గా ఫిక్స్ అయిపోయినాం, అనుకోలే యాక్చువల్గా వెళ్తామని చెప్పేసి. ఆప్రిలియా వాళ్ళ నుంచి ఉండే, అంటే ఈ బైక్ టీమ్ ఉంది కదా, లాస్ట్ టైం నేను ఒకటి రైడ్ చేశా రంగనాయక సాగర్ అని చెప్పేసి. సో అది వాళ్ళ నుంచే, అంటే ఆ గ్రూప్ నుంచి రైడ్కి తీసుకెళ్తారు అనమాట అందరినీ. సో ఎత్తుపోతల వాటర్ఫాల్స్ అని చెప్పేసి ఆ రైడ్ అయితే పెట్టారు గ్రూప్లో. అండ్ దానికి వెళ్ళాలా లేకపోతే మేము బయటికి వెళ్ళాలా అసలు అర్థం కాలే. ఇంకోటి వచ్చేసి మెయిన్ థింగ్, ఈ బైక్ని సర్వీసింగ్ చేయించాలి. ఇప్పుడు 3500+ తిరిగింది, ఇంకొక 2500 కిలోమీటర్స్ ఏమో ఉంది. అండ్ ఈ రైడ్ చేస్తే ఏమైతే అంటే నాకు ఈజీగా ఒక 500 కిలోమీటర్స్ కంప్లీట్ అయిపోతాయి ఈ రైడ్ చేస్తే. అండ్ సర్వీసింగ్ ఈజీగా ఉంటుంది కదా, అందుకనిసే పెద్ద లాంగ్ రైడ్ పెట్టుకుందామని. ఇప్పుడు ఆ గ్రూప్తో రైడ్కి వెళ్తే చిన్న రైడ్ అయిపోతుంది. నేను నెక్స్ట్ మంత్ ఒక పెద్ద రైడ్ అయితే ప్లాన్ చేసుకున్నాం మేము. సో సిరీస్ లాగా స్టార్ట్ చేసాం అనుకుంటున్నాం కొత్త సిరీస్. సో అందుకనిసే తొందరగా సర్వీసింగ్ చేయించాలి బైక్కి. గైస్ మీరైతే వీడియోస్ని లైక్ చేయండి. మెయిన్గా నాకు తెలిసింది యూట్యూబ్ నుంచి కొన్ని కొన్ని చెప్తా, అండ్ క్రియేటర్స్కి ఇది పనికొస్తుంది. అండ్ మెయిన్ థింగ్ మనకేంటంటే యూట్యూబ్లో వీడియో అప్లోడ్ చేసిన తర్వాత థంబ్నైల్ అయితే మంచిగా ఉండాలి, పక్కా థంబ్నైల్ మంచిగా ఉంటే మనకు అక్కడ సిటిఆర్ మంచిగా చూపిస్తుంది. సిటిఆర్ ఏంటో ఇప్పుడు నేను దాని గురించి ఎక్స్ప్లెయిన్ చేయాలంటే పెద్ద వీడియో చేయాల్సి వస్తుంది. యూట్యూబ్లో సెర్చ్ చేసి చూడండి సిటిఆర్ ఏంటో. మనం ఒకసారి ఒక కొత్త వీడియో అప్లోడ్ చేసిన తర్వాత మనకి సిటిఆర్ అనేది ఎక్కువ రావాలి, అట్లయితే థంబ్నైల్ బాగున్నట్టు. ఇంకోటి వచ్చేసి వీడియోస్కి లైక్ చేయాలి, అంటే వీడియోస్కి ఎన్ని లైక్స్ ఉంటే అంత ఈజీగా పుష్ అప్ అవుతుంది వీడియో. ఇప్పుడు నాకు 15,000+ సబ్స్క్రైబర్స్ ఉన్నారు, అంటే అందరికీ నోటిఫికేషన్ రాలేదు. యూట్యూబ్ హోమ్ పేజ్లో వాళ్ళందరికీ సజెస్ట్ చేయాలంటే ఫస్ట్ థింగ్ మీరు లైక్ చేయాలి. మీరు లైక్ చేయడం వల్ల ఏమైతే అంటే వీడియో ఇంకెక్కువ పుష్ అవుతుంది, ఇంకా కొత్త కొత్త ఆడియన్స్కి అండ్ క్రియేటర్స్కి కానీ. నాకు తెలిసిన కొన్ని కొన్ని టిప్స్ నేనైతే చెప్తా. అండ్ రిజిస్ట్రేషన్ కూడా కంప్లీట్ అయిపోయింది, ఇంకా నెంబర్ ప్లేట్ ఇంకా రాలేదు, అంటే షోరూమ్కి నెంబర్ ప్లేట్ వస్తుంది. షోరూమ్ వాళ్ళ నుంచి కూడా నాకు ఇంకేం కాల్ రాలే, రిజిస్ట్రేషన్ అయిపోయి కూడా చాలా రోజులు అవుతుంది. మనం ఇంకా ఫోన్ హోల్డర్ దీనికి ఫిక్స్ చేయలేము. ఫోన్ హోల్డర్ ఏంటంటే రైడ్కి వెళ్ళే ముందు ఫిక్స్ చేసుకుందాం మీ బైక్కి. బ్రోది యాక్చువల్గా R15 V4 M వర్షన్ అనమాట, దాని ఫోన్ హోల్డర్ తీసుకొని ఈ బైక్కి ఫిక్స్ చేసిండు. అందుకని బ్రోని ఫ్రంట్లో ఉండి లీడ్ చేయమన్నా. తుక్కు కూడా ఓవర్ఆర్ వరకు, అక్కడ నుంచి స్టేట్ రోడ్ ఒకటే ఉంటుంది, కాకపోతే కొన్ని కొన్ని డైవర్షన్స్ ఉంటాయి. ఇంకా ఇక్కడ ఇప్పుడు టిఫిన్ చేసి ఇక్కడ నుంచి రిటర్న్ వెళ్ళిపోవడమే. సౌండ్ అయింది బ్రో అట్లంది, అది ఏదో ఎగ్జాస్ట్ చేయించినట్టు, ఏదో ఎగ్జాస్ట్ చేయించినట్టు ఉంది సౌండ్. అది ఇది ఆన్ అందుకని నా సౌండ్ అట్లా వస్తుంది. గేర్లు ఉందా? బ్రో నువ్వేంటి బ్రో డీపీ కిల్లర్ తీసినావు, సౌండ్ అదే ఏంది ఇంత డిఫరెంట్గా వచ్చింది, ఎగ్జాస్ట్ వచ్చినట్టు వస్తుంది అనుకున్నా. చాలా ఎక్కువ వస్తుంది బ్రో. ఇప్పుడైతే టిఫిన్ అయితే అయిపోయింది. అండ్ గైస్ చూడండి,
188 kilometers అయితే ఉంది, 3 hours 50 minutes అయితే ఉంది జర్నీ. వెదర్ క్లౌడీ ఉంది, వర్షం పడుతుందేమో అనిపిస్తుంది నాకు. ఒక్కొక్క ప్లేస్లో ఒక్కొక్క లాగా ఉంటుంది, ఒక ప్లేస్లో వర్షం పడుతుంది, ఒక ప్లేస్లో వర్షం పడదు. రైడ్ చేస్తుంటా కదా నాకు ఎక్స్పీరియన్స్. వాటర్ చూడండి ఎట్లా వస్తుందో, వర్షం పడద్దు అనుకుంటున్నా వర్షం పడుతుంది. ఇది జాకెట్ ఏంటంటే కనీసం ఒక అంత ఈజీగా తడవదు, అండ్ ఆర్మర్స్ ఉంటాయి కదా షోల్డర్స్కి, చెస్ట్కి, బ్యాక్కి, ఆ వాటర్ కూడా అంత ఈజీగా టచ్ కాదు. కాకపోతే అవుతుంది, పచ్చిగా అయిపోతుంది. అది మనకు అర్థం కూడా కాదు వర్షం పడుతుంది కూడా. కానీ వెదర్ మాత్రం సెక్సీ ఉంది. ప్లీజ్ ఈ ఒక్కరోజు వర్షం పడకపోతే చాలు. రైడ్ చేసాం అనుకుంటున్నప్పుడల్లా వర్షం పడుతుంది. కొన్ని డైవర్షన్స్ వచ్చినాయి, కల్వకుర్తి, ఇంకేదో సంథింగ్ ఏదో విలేజెస్ వచ్చినాయి, అండ్ స్టేట్ శ్రీశైలం. నాకైతే మ్యాప్ పెట్టుకోవాల్సిన అవసరం కూడా లేదు, ఎందుకంటే బోట్స్ ఉన్నాయి మంచిగా రోడ్డు పైన, అండ్ రోడ్స్ మాత్రం వేరే లెవెల్ ఉన్నాయి. చూడండి ఎట్లుందో స్ట్రేట్గా. రోడ్స్ అయితే బాగున్నాయి గైస్ రైడ్ చేయడానికి. ఎక్కువ ట్రాఫిక్ లేకుండా, ఏ ఇబ్బంది లేకుండా పీస్గా రైడ్ చేసుకుంటూ వెళ్ళిపోవచ్చు. శ్రీశైలంకి ఎక్కువ బస్సెస్ ప్లస్ అట్లనే ట్రావెల్ చేస్తారు కదా, అండ్ హోటల్స్ కూడా చాలా ఉన్నాయి రోడ్డు పైన. వస్తుంటే చూస్తున్నా ఈ రూట్లో రావడం, ఇది నేను ఫస్ట్ టైం ఇట్లా ఇక్కడ సైడ్ నుంచి ఎప్పుడు రాలే నేను. గాయ్స్ చాలా సేపు నుంచి మేమైతే 2 hours నుంచి మేమైతే ట్రై చేసినాం. గోప్రో రికార్డింగ్, వాయిస్ రికార్డింగ్ అయితే సరిగా కావట్లేదు. అది నా ప్రాబ్లం ఏంటో తెలియదు. నా గోప్రోది వాయిస్ రికార్డింగ్ అస్సలు కావట్లేదు, చాలా ప్రాబ్లం అయింది. ఇంకా నేను కూర్చొని డిండి డ్యామ్ దగ్గర కూర్చొని చాలాసేపు ట్రై చేసిన, అదేమో సెట్ కాలేదు. ఒకవేళ ఒకసారి వాయిస్ రికార్డింగ్ అవుతుంది మళ్ళీ కావట్లేదు. ఒకవేళ వాయిస్ రికార్డింగ్ అయిందనుకో కంటిన్యూ చేసేసాం ఎడిటింగ్లో, కాలే అనుకో ఇక నేను దానికి బ్యాక్గ్రౌండ్ మ్యూజిక్ ఇచ్చేసి ఆ ఘాట్ రోడ్స్లో ఏదో ఒక వీడియో తీసుకుంటా. మంచిగా వీడియో చేద్దాం అనుకున్నా అంతా బిస్కెట్ అయిపోయింది, ఏం చేస్తాం. మనమైతే ఘాట్ రోడ్స్కి అయితే వచ్చేసినాం. చలో ఈ నుంచి మొత్తం ఇక అంత ఘాట్ రోడ్స్ ఉంటాయి, బండిని మొత్తం లీన్ చేయాల్సి వస్తుంది ఇక, అండ్ ఆడుకోవచ్చు బైక్తోని. కాకపోతే చూసి ఉండాలి. నేను యాక్చువల్గా ఫస్ట్ నా రైడ్ వచ్చేసి నా ఎన్ఎస్తోని మోటో బ్లాగింగ్ చేయనప్పుడు ఫస్ట్ నేను శ్రీశైలం రైడ్ చేసిన, అండ్ ఆ టైమింగ్లో నాకు యాక్సిడెంట్ అయింది. నా ఫ్రంట్ మొత్తం పగిలిపోయింది అంతా హెడ్లైట్ది సైడ్కి. దానికోసం షోరూమ్లలో తిరిగి కొన్నా నేను. అది స్పేర్ పార్ట్స్ అంత ఈజీగా ఇయ్యారు. ఘాట్ రోడ్స్ కదా, స్పీడ్ బ్రేకర్స్ కూడా చాలా స్పీడ్ బ్రేకర్స్ ఉంటాయి. నా ముందల కార్ వచ్చేసి అసలు కంట్రోల్ చేయలేకపోయినా, గుద్దేసేసిన, ఏం చేస్తా మరి. 1 కార్ డ్యామేజ్ అయింది, ప్లస్ అట్లనే నా బైక్కి డ్యామేజ్ అయింది. మళ్ళీ మేము కాంప్రమైజ్ అయ్యి వాళ్ళ వెళ్ళిపోయారు శ్రీశైలంకి. అందరం గుడికి వెళ్తున్నాం కదా, వాళ్ళు సైలెంట్గా వెళ్ళిపోయారు. అది మా ఫస్ట్ యాక్సిడెంట్ నా బైక్ పైన. బైక్ కొన్న ఫ్యూ మంత్స్కి యాక్సిడెంట్ అయింది నాకు, అది నా ఫస్ట్ రైడ్ ఇంకా శ్రీశైలం. నల్లమల్ల ఫారెస్ట్ అక్టోబర్ స్వీప్ పాయింట్ అయితే వేరే లెవెల్ ఉంటుంది. మన దగ్గర అయితే ఇప్పుడు డ్రోన్ లేదు, అవన్నీ సినిమాటిక్ షాట్స్ తీసుకోవాలన్నా. ఇప్పుడు ఈజీగా మేము శ్రీశైలం పోయేసరికి 1-2 అవుతాయి అనుకుంటా. నా బైక్కి నెంబర్ ప్లేట్ రాలే ఇంకా, ఇక్కడ ఏమంటారో ఏమో ఇలా. బైక్స్ డైరెక్ట్ వెళ్ళిపోవచ్చా, ఏం ఎంట్రీ చేసుకోరా.
గైస్ ఖాళీ వచ్చేసిండు, వీడియో తీసుకుంటూ వచ్చేసి మొత్తం ఒక 10,000 ఇస్తారు వచ్చి బిల్లు. అక్కడ స్టార్టింగ్ నుంచి ఉన్న 10,000 కుకింగ్ చేసిన కానీ స్మోక్ బియర్ కానీ. గాయ్ స్మోక్ చేసినందుకు పోలీసు వాళ్ళు అయితే పట్టుకున్నారు. అండ్ ఫారెస్ట్లో మనం స్మోకింగ్ కానీ ప్లస్ అట్లనే కుకింగ్ కానీ ఇలాంటివి చేయొద్దు అనమాట. గాయస్ నా మైక్ సెటప్ అయితే ఖరాబ్ అయిపోయింది అండ్ ఇక్కడ నుంచి మొత్తం వాయిస్ లేకుండా ఫారెస్ట్లో రైడ్ చేస్తా అండ్ శ్రీశైలంకి వెళ్ళిన తర్వాత ఏదైనా చూపిస్తా లొకేషన్స్ని. ఏమైనా ఇక్కడే ఉంది కదా కెమెరా, కూర్చో కూర్చోండి. మీరు కూడా దిగండి దాంతో పర్లేదు. ఈ వాంట్ ఈజ్ వెరీ మచ్ ఇంట్రెస్టెడ్ ఇన్ దిస్. థ్యాంక్ యూ. చాలా వర్షం పడుతుంది చూడండి. తర్వాత సిటీలో సిటీలో అయితే 17 అట్లిస్తుంది, హైవేస్ పైన 25. ఒకసారి రైడ్ చేయొచ్చా? నడపం అది మలిపేటప్పుడు ఎక్కువ లాంగ్ డిస్టెన్స్ తీసుకొని మలపాలి. మాతో మాట్లాడుకుంటే ఇప్పుడు వచ్చేస్తా.
అంటే ఎడిటింగ్ లో మిమ్మల్ని యాడ్ చేసే వస్తుంది. ఓకే బ్రో. హెచ్డి అడ్వెంచర్ అన్నమాట. హెచ్డి అనేది జావా కంపెనీతో టై అప్ అయిన కంపెనీ అన్నమాట. సో ఇది వచ్చేసి ఫుల్లీ టూరింగ్ బైక్. సో ఇంక షోరూమ్ నుంచి రావడం రావడం క్లాస్ గార్డ్తో వస్తుంది, వన్ సెటప్తో వస్తుంది షోరూమ్ నుంచి. మంచి మంచి ఫీచర్స్ అయితే ఉన్నాయి దీంట్లో. అండ్ చూడడానికి సేమ్ హిమాలయంలో ఉంటుంది. అండ్ ఇదేంటంటే ఫోర్ డిస్ప్లేతో వస్తుంది. సో నాకు మొబైల్ కనెక్టివిటీ ఉంది. అండ్ దీంట్లో పవర్ వచ్చేసి 29 పవర్ అనుకుంటా, 29 పవర్ 29 పవర్ కట్ట ఉంది. పవర్ అండ్ డార్క్ రెండు సేమే ఉన్నాయి దీంట్లో. అండ్ లిక్విడ్ కూల్ అనమాట. దీనైతే నడుపు చూసాం మనం. అండ్ ఇది మొబైల్ టైం కనెక్ట్ చేసుకోవచ్చు. ఇప్పుడు బ్లూటూత్ కనెక్ట్ చేసుకున్న తర్వాత మనకి ఇక్కడ సిగ్నల్స్ అయితే ఓపెసారు, అంటే ఫోన్ కాల్స్ వచ్చినాయి వచ్చిన. ఈ సెట్ని ఇక్కడ నావిగేషన్స్ కూడా నేను చూసుకోకుండా ఈ బైక్ వచ్చేసి నల్గొండ జావా షోరూమ్ నుంచి అయితే ఇచ్చారు అనమాట ఈ రైడ్ చేయడానికి. అండ్ నల్గొండ జావా షోరూమ్కి వెళ్ళినప్పుడు నేను అక్కడ ఉన్న బైక్స్ అన్నిటిని రివ్యూ అయితే చేస్తా. అండ్ ఇది గౌతంపురకి ఆ షోరూమ్లో కొంచెం రిలేటివ్స్ ఉన్నారు, అందుకనే ఫ్రీగా అయితే ఇచ్చారు. మేమైతే శ్రీశైలం నుంచి అయితే రిటర్న్ బ్యాక్ హైదరాబాద్కి అయితే వెళ్ళిపోతున్నాము. ఇలాంటి ప్రాబ్లమ్ వస్తా నేనైతే అసలు ఎక్స్పెక్ట్ చేయలేదు. మైక్ సెటప్ మొత్తం ఖరాబ్ అయిపోయింది. అండ్ నెక్స్ట్ టైం ఇలాంటి ప్రాబ్లమ్ రాకుండా చూసుకుంటా. అండ్ థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ దిస్ వీడియో. ఈ వీడియోని అయితే ఇక్కడ వరకు అయితే ఎండ్ చేసేస్తున్నా. అండ్ మీకు వీడియో నచ్చితే లైక్ చేయండి అండ్ కామెంట్ చేయండి అండ్ ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి గాయ్స్.